బిగ్ బాస్ షో ఇట్లంటావు సైగలు అంటావు మమ్మల్ని చూడొద్దా నన్ను గేమ్ మీద పెట్టాలన్న మొదట హాలీవుడ్ లో మొదలైన ఈ షో క్రమంగా ఇండియాకు కూడా పాకింది అలా మొదటగా హిందీలో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది ప్యార్ మిలాయా ఉస్నే మేరీ ఇజ్జత్ కరీ మై హూ గమారి అధూరీ కహానీ అక్కడ మంచి ఆదరణ లభించడంతో తరువాత రీజనల్ లాంగ్వేజ్ లకు వచ్చి చేరింది టు డిస్టర్బెన్స్ గా ఉందరా ఇది సైలెంట్ ఉండొచ్చు కదా లాస్ట్ లో చెప్పు నీ రాంగ్ అయితే రాంగ్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ తమిళ మలయాళం ఇలా వివిధ భాషలకు చేరి ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఆంటీ అలన ఎక్కువసే పెట్టకూడదు బాలెన్స్ చేసుకోండి పడితే మళ్ళీ పెట్టాలి తాజాగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కేసు నమోదైందని తెలుస్తోంది దానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం దిస్ ఇస్ నాట్ ఫెయిర్ పోట్రే చేయొద్దు ఏ కన్నా పట్టగరుస్తా ఎందుకు అరుస్తున్నావు అన్న అరే నేను బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందుతున్న షోలలో బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంటుంది ఇక హిందీ తమిళ కన్నడ తెలుగు మలయాళ భాషల్లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే బాల్ పుష్ చేయొచ్చు నువ్వు మాట్లాడకు నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు అందర్నీ తెలుగు తమిళలో సీజన్ 7 నడుస్తోంది కన్నడ భాషలో మాత్రం సీజన్ 10 నడుస్తోంది కన్నడ బిగ్ బాస్ షోలో తాజాగా ఒక వివాదం చోటు చేసుకుందని తెలుస్తోంది అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కేసు నమోదైందని సమాచారం షోలో కంటెస్టెంట్ ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం వల్లే కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది బిగ్ బాస్ షో అనగానే మక్కువ ఎక్కువగా చూపిస్తారు గొడవలు ఎక్కువగా జరుగుతాయి అందరూ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనే ఉద్దేశంతో రెచ్చిపోయి మరీ గొడవలు పెట్టుకుంటూ ఫేమస్ అవ్వాలని చూస్తారు ఆ క్రమంలోనే వివాదాలు వస్తుంటాయి ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తోంది కన్నడ షోలో వివాదాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి తెలుగులో నాగార్జున చేస్తున్నట్టే కన్నడ బిగ్ బాస్ షోకి కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్నాడు చాలా సీజన్స్ ఆయనే హోస్ట్ గా చేశారు ఇక 10వ సీజన్ కూడా సుదీప్ హోస్ట్ గా బిగ్ బాస్ షో కొనసాగుతోంది కొన్నాళ్ల ముందు ఈ షోలో ఒక కంటెస్టెంట్ పులిగోరుతో ఉన్న లాకెట్ వేసుకోవడం గమనించిన పోలీసులు అతను అరెస్ట్ చేశారు ఆ వివాదం మరిచిపోకముందే మరో వివాదం తలెత్తింది ఈ షోలో ఇప్పుడు ఒక లేడీ కంటెస్టెంట్ పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ నెల నవంబర్ 8న ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ లో భాగంగా తనీషా అనే లేడీ కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్ తో మాట్లాడుతూ వివాదంలో ఇరుక్కుంది ఆమె మాట్లాడే క్రమంలో వడ్డా అని మాట్లాడింది దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ తనీషాతో పాటు సదరు టీవీ ఛానల్ పై పోలీస్ కేసు పెట్టింది పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వడ్డా అనేది షెడ్యూల్ కులాల విభాగంలో వచ్చే భోవి సంఘంలో ఒక భాగమని బిగ్ బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం సరికాదని పద్మ పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది అంతేకాదు ఇది రెండోసారి అని తన ఫిర్యాదులో రాసుకొచ్చింది గత సీజన్లో కూడా నటుడు సిహి కహి చంద్రు ఇలాంటి పదాన్ని వాడారని ఆ తరువాత క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా మతాలను కానీ కులాలను కానీ కించపరచకూడదని రూల్ ఉంది అలా చేస్తే డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతారనే ఒప్పందం కూడా ఉంది